చెప్పదండి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకుంది. అల్వాల్ పంచశీల కాలనీలోని నివాసంలో రూపాదేవి బలవన్ మరణానికి పాల్పడ్డారు. రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. చెప్పదండి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్ పంచశీల కాలనీలోని నివాసంలో రూపాదేవి బలవన్ మరణానికి పాల్పడ్డారు. రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నట్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. మా కరెస్పాండెంట్ పవన్ పూర్తి సమాచారం అందిస్తారు. పవన్, కేవలం విభేదాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే ఇతర కారణాలు ఏవైనా ఉండొచ్చా? కాంగ్రెస్ పార్టీ చెప్పదండు ఎమ్మెల్యే రేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్యకు కూడా పాల్పడింది. అయితే అల్వాల్లోని ఒక పంచవతి కాణిలో బలవన్ మరణానికి కూడా పాల్పడింది. అయితే దీంతో పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. మొత్తానికి చూస్తే రూపాదేవి వికారాబాద్ లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఆత్మహత్య గల కారణాల పైన కూడా పోలీసులు ప్రజెంట్ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె ఆత్మహత్యకు కూడా పాల్పడింది. అయితే ఈ యొక్క విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఇప్పటికే మృతదేహాన్ని కూడా గాంధీ ఆసుపత్రికి కూడా తరలించారు. మొత్తానికి చూస్తే కేసు సంబంధించిన విషయంలో ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అంటే, గతంలో కూడా చూస్తే మాత్రము భార్యాభర్తలకు ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి. తరచుగా వీడు బాగా గొడవలు పడే విధంగా ఉన్నారని చెప్పి కూడా స్థానికులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము కేసు ఇన్వెస్టిగేషన్ ఉంది. అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ తర్వాత పూర్తి వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కూడా ఘటన అంటే ఇంటికి కూడా చేరుకున్నాడు. అయితే తన భార్య చనిపోయిన విషయం తెలుసుకున్నాక కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఈ యొక్క విషయం తర్వాత ఆ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున కూడా అల్వాలు కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆత్మహత్యకు సంబంధించి ఎమ్మెల్యేని కూడా మరికొద్ది సేపట్లో కూడా విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో దీనిపైన ఎమ్మెల్యే ఏమంటున్నారు పవన్? అయితే ఇప్పటి వరకు మాత్రం ఎమ్మెల్యే ఎక్కడ కూడా మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ తర్వాత మాట్లాడతా అని చెప్పి కూడా ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క ఆత్మహత్య కారణాలు క్లారిటీ గా తెలుస్తే మాత్రం దీనిపైన ఒక పోలీసులు చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.